కదమ్మా, 2 సంవత్సరాల్లో డబ్బులు పంపలేదు, ఎప్పుడైనా పిల్లలు కల్లోకి వచ్చారా? సార్ కల్లేకి వచ్చినారు. నీ కల్లేక మా ఆయన ఫోన్ చేసినప్పుడు నెల నెల చేస్తా కదా, వాళ్ళు చెప్పిన నెల నెలకు ఫోన్ తీసేయమంటే తీయించినారు. అదేం తప్పు కాదు, తీయించినారు. ఫోన్ అయితే నా దగ్గర పెట్టేది లేదు, వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. నేను నా బిడ్డలు మనసుకు వచ్చినప్పుడల్లా మా ఆయనకు ఫోన్ చేసినప్పుడు బిడ్డలు బా జ్వరం వస్తాయని చెప్తారు కదా, ఏమన్నా అప్పుడు జ్వరం వస్తానంటే మా అమ్మ మా బేబీకి డబ్బులన్నా పంపండి మా అమ్మ ఇట్లా చెప్తానండి. మా ఆయన యాగసాట్లో ఉన్నాడు, 1 రూపాయి లేదు, నువ్వు లెక్క పంపబోతే నేను ఎట్లేదు బిడ్డను సాకునేది అని చెప్పినాడు. అని నేను ఆడ ఏమి డబ్బులు అంటే అబద్ధాలు మాటలు చెప్పద్దు కానీ నీ పని నువ్వు చేసుకో, మేము కాల్సిన మేనేందో ఏడవ తను తెచ్చి పని చేస్తాలే. ఏం పంగకు వచ్చినావు నువ్వు? నువ్వు పని చేసుకోవాలి కానీ మేము డబ్బులు గింపు పంపము. నువ్వు పని చేసేసి నీ అగ్నిపెంటన ప్రకారం అయిపోతే మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ఇస్తాము అని చెప్పినారు. నేను ఒప్పుకోలే సార్. అయితే వాళ్ళు బిడ్డలు పసి బిడ్డలు ఉన్నారు, ఫ్యామిలీ పోటు ఇచ్చినాడు మా ఆయన ఇక్కడ నుంచి పంపించినప్పుడు. ఫ్యామిలీ పోటు ఉండాది, మేము డబ్బులు పంపం, నువ్వు ఈ దీని ప్రకారం పని చేసుకో, నువ్వు పోయేటప్పుడు మేము లెక్కిస్తామన్నారు. నేను వీళ్ళ వల్ల ఏం కాదు, పోలీసు వాళ్ళు తాకపోయే బయట పోయే కడుగు పెట్టకూడదు సార్, అక్కడ మగవాళ్ళు మంచోళ్ళు కాదు బయట పోతే అని చెప్పినారు. ఇక్కడి నుంచి అక్కడ ఫోన్ చేసినప్పుడు చెప్పినారు మంచోళ్ళు కాదని. వాళ్ళు చెప్పినారు నువ్వు బయట పోయినావంటే చచ్చిపోతావు అన్నారు. సరే నేను బయట పోను. మా అమ్మ మీరు అన్నం పెట్టలేదు, డబ్బులు పంపలేదు, నేను బయట బాగుడు పోలీసు వాళ్ళు తాకి, నేను ఎట్లా మా అమ్మ భరించేది మీతో అంటే ఎట్లా భరిస్తావు, ఏంటికి వచ్చినావు నువ్వు, నీ బిడ్డలు సాక్కుంటా ఇంటికాడ ఉండి మొగుడు చూసుకుంటే ఇంటికాడ ఉండాల్సింది ఎట్లేదు అని ఏంటికి వచ్చినావు? ఏజెంట్కు ఫోన్ చేయమంటే ఏజెంట్కు నేను ఫోన్ చేసేది లేదు, ఎవరో మాకు తెలియదు మీ ఏజెంటు అని చెప్పడం మొదలు పెట్టినారు సార్ వాళ్ళు. మీరు ఊర్లో కష్టాలని బయటపడడానికి అప్పులు తీర్చడానికి ఆమెని మీకు ఇష్టం లేకపోయినా మీరు పంపారు, మీరు ఈ కష్టాలని చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించిందండి? ఏమనిపిస్తుంది సార్, ఏం చేసి తెల్లారండి, ఏం లేదు కట్టబడకని నేను బిడ్డలు అందరూ చూసుకున్నప్పుడు బ్రతుకుదామని చెప్పి పోయినాము సార్ ప్రజా కొన్ని బాధలు తీరుతాయని. బాధ సమస్య తీరిండేది లేదు, మేము ఘటన అయ్యేది లేదు. ఇక్కడ నేను కేరళకెళ్ళి నా ఇద్దరిలో సాకుంటూ వాళ్ళకి జ్వరం అంటే చిన్నప్పుకున్నాం ఇంత పిల్లలు, ఓ పిల్లలకు 3 ఏళ్ళు, ఓ పిల్లలకు 4 సంవత్సరాలు మగ పిల్లలు. ఆడపాప అంటే ఓ పాప పెద్ద 14 ఏళ్ళు, ఓ పాప 12 ఏళ్ళు, పెద్ద పాప పెళ్లి చేసేసాను మా కూతురికేమి. వీళ్ళు పంపిస్తామని చెప్పేసి మాకు ఏం చెప్పిన ఏజెంట్ ఆసాం అయితే రోడ్డుకిష్ట నెలకు 3 రోజులు నీకు ఫోన్లు, నెలలో డబ్బులు వచ్చేస్తాయి, నీ సమస్యలు క్లియర్ అవుతాయి, నెలకు మన దగ్గర 20,000 జీతం వస్తుంది, అక్కడ 1,000 రూపాయలు అయితే మన దగ్గర 20,000 వస్తుంది. అట్లా నీకు 3 నెలలు నీ అవసరాలు కొన్ని తీరుతాయి అంటే ఏమో నిజమేనని చెప్పేసి నన్ను వేసి పంపించిన సార్. నేనైతే నాకు పంపడం అయితే మనకు పొరపాటు తెలిసి మనకు తెలిసింటే పని చేయలేము, తెలియక బతుకుదాం పంపించేసినాను. పంపించిన తర్వాత 6 నెలలు రాలకపోను నాకు, ఏజెంట్కి ఫోన్ చేసినాను ఏమైందయ్యా మా భార్య బతికిందా చచ్చిందా అని. పోయినా పొద్దు నీ చేరినాను ఫోన్ వచ్చింది, ఇంట్లో చేరిన పొద్దు మళ్ళీ పోయిన 1 వారానికి జనరల్ ఫెస్ట్ వచ్చింది. జనరల్ ఫెస్ట్ అవ్వద్దు బాగున్నాడు బాగున్నా అని చెప్పి మళ్ళీ రోజు మిస్కాల్ ఇచ్చేది ఆ ఇంట్లో వాళ్ళు కట్ చేసేది. అట్లా నేను 22,000 వేసాను మాకు కింద డబ్బులు, ఈ పొద్దు మాట్లాడుతున్నాను రేపు మాట్లాడదాం నా ఫోన్ పోతే కట్ చేసి పక్కన పెట్టేది, ఎత్తుకొని పక్కన పెట్టేది. ఇక్కడ నుండి 16 రూపాయలు నెంబర్లు చేసినారు సార్ వాళ్ళ ఇంట్లో 8 నెంబర్లు చేసినారు, 8 నెంబర్లు చేసాను నేను రివర్స్. మళ్ళీ మన డబ్బులు 22,000 వేసినాను నేను డబ్బులు కష్టపడి కూలి నాలు చేసి ఈ బుద్ధ మాట్లాడుతున్నాను మా పిల్లలతో నాతో నా భార్య రేపు మాట్లాడుతుంది చెప్పి నిద్రలాగలే 6 నెలలు చేసి మళ్ళీ 6 నెలల తర్వాత ఎట్లయితే దేవుడి దిట్లు కానీ బుద్ధిలేని పని చేసేసిన అవసరంటే రాని రారు ఫోన్ మనం ఏం చేయలేమని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ అయ్యాను నేను ఎంపీ కొంటుకు. ఎందుకు పోలీస్ కంప్లైంట్ చేసి ఎస్ఐగా సార్ మా పరిస్థితులు మా పిల్లలగా తీసుకొని తిన్నాను, ఇల్లు సార్ మా ఫోన్ రాలేదు డబ్బులు రాలేదు మా పరిస్థితులు అంటే వాడు ఏం చెప్తున్నాడు రంజాన్ ఒకసారి రంజాన్ పోతా అనేట్లే రిటర్న్ దించేస్తాను ఏమో డబ్బులు మొత్తంలో కట్టిస్తాను అని చెప్తున్నాడు ఏజెంట్ అనేవాడు. ఎట్లా మళ్ళీ ఏం సార్ ఎస్ఐ గారికి ఏం సార్ నమస్కారం అని చెప్తే చూడకి ఇష్ట వాడు తెలుసు రిటర్న్ తేకపోతే నేను తీసుకొచ్చే శక్తి నా దగ్గర ఉంది అన్నాడు ఎస్ఐ గారు. సరే అని చెప్పేసి రంజాన్ పోతా అనేట్లు మళ్ళీ ఎస్ఐ గారితో అయిపోయినా ఏం సార్ మీరు చెప్పిన మాట అయిపోయింది కదా ఏమంటే సరే కృష్ణ నువ్వు బొంబాయికి డబ్బు ఈయన దగ్గర ఏజెంట్ గారి దగ్గర ఆఫీస్ దగ్గర దగ్గర మాట్లాడేపు ఆ తర్వాత మళ్ళీ కావాల్సింటే ఆలోచిస్తాను అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ బొంబాయి తినా ఏజెంట్ గారి తర్వాత బొంబాయి పోయేసి ఆడిపోతే నీ అకౌంట్ నెంబర్ ఏం చెప్పి వాడు ఏజెంట్ ఆఫీస్ అన్నాడు సార్.
ఆ అకౌంట్ నెంబర్ నా ఫ్యామిలీ ఫోటో మొత్తం నా ఫోటోస్ అంతా మొత్తం అక్కడ డీటెయిల్స్ పంపిస్తాను వాట్సాప్లో. పంపించేస్తే అప్పుడు వాళ్ళ డ్రైవరు లేకపోతే ఆ ఇంటి ఓనరు ఏమో తీసుకున్నాడు, మెసేజ్ పెట్టినాను నా సెల్ అకౌంట్లో రిటర్న్ 20,000 డబ్బులు తండి బొమ్మలు ఉన్నట్లు 20,000 డబ్బులు తండి. ఏమన్నా నాకు ఈ డబ్బులు వద్దేమో, ఇదే డబ్బులు టికెట్ కట్టేస్తా ఇదే వేరే ఆఫీస్లో మా వారి నాకు రిటర్న్ చెప్పాను ఆఫీస్ దండతెత్తాను. వాళ్ళు వినడం లేదు, అయింది నాకు అర్థం కాదు. ఏదేదైతే నాకు ఉంట కింద దిగి వచ్చేస్తాడు ఆఫీస్లో. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఒక్క వారం ఉంది బొమ్మలు నెక్స్ట్ 2 తూరు తిన్నప్పుడు ఏం విని నా పరిస్థితి ఎట్లా ఏమంటే, నువ్వు బోకి ఇష్టం నీ భార్యకి ఏం పర్వాలేదు డబ్బులు పడతాయి మంచి చెడ్డను అట్లా 2,20,000 వచ్చింది. మళ్ళీ 2 నెలల కూతురు 2 నెలల కూతురు 150,000 వచ్చింది నాకు 2017లో వాటికి సమాప్తం అయిపోయింది లెక్క. మళ్ళా రాలో వచ్చేటప్పుడు కానీ మధ్యలో మీరు ఎందుకు కేరళ వెళ్ళారు? ఇద్దరు కాదు ఇక్కడ పనులు లేవా, పిల్లలు చూసుకుంటూ ఉండారా, అంతెత్తు పాప అంతెత్తు పాపలు అలాగే నేను ఎట్లా పిల్లలు చూసుకుంటాము బడికి పోతాము బోర్ కూడా చేసుకుని నేను పనులు లేనప్పుడు అక్కడ పోతే నెలకు 10,000 తీసుకుని దిల్ల జీవించుకుంటాను పోషించుకుంటాను. ఇది ఊరే పనులు లేవు సార్ పల్లెల్లో. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్ iDream.